నాకు మనశ్శాంతి కావాలి. నేను చేసేది నాకే చాలా అసహ్యంగా ఉంది. నేను అన్ని వదిలేస్తాను, ప్రశాంతత మాత్రం ఉంటే చాలు. ఇక నేను పరిగెత్తలేను. చూడు ఏమిటివన్నీ, వాట్స్ ఆల్ దిస్? ఏదైనా పెద్దదిగా జరుగుతుందన్నోగా, అంతగా దొరకపోయినా ఏదో లార్జ్ ఎక్సెల్ రేంజ్ లో దేవుడు నాకు ఇచ్చిన బహుమతులు. ఐ ఆస్క్ యు టు స్టాప్ ఇట్ బట్ యు డిడ్ంట్. స్టాప్ ద కార్. ఐ ఆస్క్ యు టు స్టాప్ ద కార్ సుచీవ్. స్టాప్ ద కార్. పుల్ ఓవర్. డోంట్ బి సిలీ. శ్రీ వదులు. ఏమైంది నీకు? ఎందుకు అలా చేసావు? ఒక్క సెకండ్ మిస్ అయ్యింటే చచ్చి ఉండేవాళ్ళం. ఇలా మనశ్శాంతి లేకుండా బతికే కంటే చావుటన్నాయి. కావాలంటే నువ్వు చావు, నీతో పాటు ఉంటే నన్ను కూడా చావమనేలా ఉన్నావు. ఇంకా మనం కలిసి ఉంటే మూర్ఖత్వం అవుతుంది. నువ్వు పో. పోతాను. నేను నీతో కలిసే తప్పు చేశాను. నా వాటా నాకు ఇచ్చే. వాటానా? అది దొంగ సొమ్ము శ్రీ. తను ఎలా పవిత్రం చేయాలో నాకు తెలుసు. నా వాటా నాకు ఇచ్చే. పోతాను. పో. ఇదిగో తీసుకొని పో. శ్రీ, శ్రీ, కమ్ బ్యాక్. స్టే అవే ఫ్రమ్ మీ. మౌనమే మౌనమే మౌనమైపోయానే, కనులలో హృదయమే లీనమైపోయానే, తీయనైన మాటలన్నీ పెదవి దాటిపోయానే, చేరిపోయే కలలు అన్నీ మార్కెట్కి వెళ్తున్నాను. వచ్చే వారం ఇండియాకి వెళ్తానండి. నో నో, నాట్ ఇండియా, డ్రాప్ మీ అట్ ద మార్కెట్. ఓకే సిస్టర్. అమ్మా, మీ పేరేంటి సిస్టర్? హలో, నిద్రపోయారా ఏంటి? లేదు, ఎందుకు అడుగుతున్నావు? మీ పేరేంటని అడిగా. శ్రీ. తప్పుగా అనుకోకండి, ఇలా అడుగుతున్నందుకు ఏదైనా ప్రాబ్లమా? లేదే. నేను మిమ్మల్ని గుళ్ళోనే చూశాను, మౌనంగా ప్రే చేసుకుంటున్నారు.
కానీ మీ మొహంలో ప్రశాంతత కనిపించలేదు, అందుకే అడిగాను. అక్కడ చూడు, బైనో క్లీనింగ్ ఎంత డస్ట్ ఉందో. అక్కడ ఎక్కడ సార్ డస్ట్ ఉంది? ఒట్టి కాళ్ళతో చూస్తే కనిపించదు, బైనాక్లర్లో చూస్తేనే కనిపిస్తుంది. ఏంటి గుడ్లు మెటకరిస్తానా? బైనాక్లర్లో చూసినా అద్దంలా మెరిసిపోవాలి. ఏం గురుజీ, ఇది కొంచెం ఓవర్గా లేదు? ఓవర్గానే ఉంటుందిరా, లేకపోతే ఈ బుద్ధుడి టెంపుల్ని ఒక ఇండియన్కి మెయింటైన్ చేయమని ఎవరైనా ఇస్తారా? గురువు గారు, మళ్ళీ నాకు ఒక కల వచ్చింది. ఏంటి? ఊళ్ళో కుర్రాళ్ళంతా కలిసి మైల్ రాయి మీద ఒకటికి పోసి ఖరాబు చేసినట్టుగానా? అవును, అదే కల, అదే కల వచ్చింది గురుజీ. వినడానికే నాకు బోర్ కొడుతుంది, ప్రతి వారం అదే కలగంటున్నావి, నీకు బోర్ కొట్టట్లేదా? నేను ఊరికి వెళ్ళిపోతాను గురుజీ, ఎలాగైనా హెల్ప్ చేయండి. అనాథగా 5 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చావు, నీకు లోకం తీరు అస్సలు తెలియదురా. ఈ భూమి మీద ఆక్సిజన్ కన్నా చెడ్డవాళ్లే ఎక్కువరా. అదంతా నాకు తెలీదు, నన్ను భయపెట్టకండి. నేను దాచుకున్న జీతం డబ్బులున్నాయి కదా, అవి ఎలాగైనా త్వరగా నాకు ఇప్పించండి గురుజీ. సరే ఇప్పిస్తాలే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నది ఆ బుద్ధుడి సంకల్పం అయితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ตอนนี้หลวงพ่อเงินให้เจ้าแล้วนะเงินเป็นของเจ้าเจ้ากับเยียดได้แล้วนะขอบคุณครับหลวงพ่ออาตมาขอโยมเดินทางสวัสดิภาพแล้วกันขอบคุณครับเอาไปก่อนนะสาธุเอาเอาเงินนี้ไปเออดูแลเงินให้ดีด้วยแล้วกันช่วงนี้ขโมยมันชุมยังไม่รู้อ่ะเมื่อก่อนก็ఊరికే భయపెట్టకండి, ఈ పవిత్రమైన భూమిలో దొంగలు కూడా ఉంటారా? నేను నమ్మను. It's really beautiful. Thank you. Sri, ఇంకా కోపం తగ్గలేదా? ఇదిగో కోల్డ్ కాఫీ. శ్రీ, అక్కడ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు చూసా? ఆర్టిస్టా? అదిగో అక్కడ నించున్నాడు చూడు. అవును, దూరం నుంచి చూస్తే కోతి బొమ్మలాగా ఏదో పిచ్చి పిచ్చిగా గీస్తున్నాడు, దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు నిన్ను గీస్తున్నాడు. కాస్త చంకెక్కేస్తున్నావే. నిజమే శ్రీ, వాడు నీ బొమ్మ గీస్తున్నాడు. నన్ను ఎందుకు గీయాలి వాడు? వాళ్ళ ఇంట్లో దిష్టి గుమ్మడికాయ లేదనుకుంటా. ఇదో పాడే వచ్చేసాడు. మేడం, ముందుగా నన్ను క్షమించాలి, మిమ్మల్ని అడగకుండా మీ బొమ్మ గీస్తాను. హెవెల్ ఫోటో తీసినట్టే ఉంది. అవును, ఈ ఒరిజినల్ అంటే ఇదే బాగుంది. ఇక చాలే, నోరు మూసుకో, ప్రింట్ ఇస్తారా అండి? హ్యూమన్ ఎక్స్ప్రెషన్ అనే ఒక ఎగ్జిబిషన్ కోసం నేను రకరకాల బొమ్మలు గీస్తున్నాను, ఆ ఎగ్జిబిషన్ అవగానే నేనే మీ దగ్గరకు వచ్చి ఇస్తాను. ఓకే ఓకే, ఐ నీడ్ టు రివార్డ్ యూ. నువ్వు ఉండు, నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నన్నెందుకు ఇవ్వద్దన్నా? ఓ కళాకారుణ్ణి గౌరవించాలనుకున్నప్పుడు దొంగ సొమ్మ ఇవ్వకూడదు, అందుకే నా కష్టార్జితంలోంచి ఇచ్చాను. పర్వాలేదే సుజీ, ఇన్నాళ్ళు లోన్ ఎక్కడ దాక్కున్న బుద్ధుడు బయటకు వచ్చాడే. అవును శ్రీ, ఇప్పుడైనా మనిషిగా మారేందుకు ప్రయత్నించాలిగా. బర్గన్ నౌ. ఓకే. సడన్ గా ట్రైన్ ట్రావెల్, మనం మళ్ళీ పిక్ పాకెట్ మొదలు పెడుతున్నామా? షట్ అప్ డాలీ, వీడి వల్ల ఏ ప్రయోజనం లేదు, ఏ ఒక్క పని సరిగా చేయలేడు. ఎందుకైనా మంచిది, ఎప్పుడు వీడి మీద ఒక కన్నీసు. నేనేం చెప్తాను అది మాత్రం చేస్తే చాలు.
ఇప్పటి నుంచి మీరిద్దరు మీ మైండ్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మీ వల్ల నాకేం ప్రాబ్లం రాకూడదు. Am I clear? Yeah. Am I clear? Okay. Okay. Sir, ఇక్కడ ఏంటి సార్ పని? ఇక్కడ ఏదో తప్పు జరగబోతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? అదే ముందు కనిపెట్టాలి. తప్పు ఏంటనేది తర్వాత కనిపెట్టచ్చు. ఆ జఫాగడు ఫోన్ చేసి మొత్తం చెప్పకుండా పెట్టేశాడు. రైల్వే స్టేషన్కి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? వాడు మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ సౌండ్ చిక్కుబుక్కు 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 అని వచ్చింది. దట్ ఈస్ రీబాన్ రీబాన్ ఫాలో మీ. ఏంటి ఈ జుట్టంతా రింగురింగులుగా ఉంది? పెద్ద మతలబ్గాడై ఉంటాడు. అది లుక్ ఏం బాలేదే. ఈడెందుకు భుజం మీద పచ్చ పొడిపించుకున్నాడు? దీన్ని బట్టి ఏమైనా చెప్పదలుచుకుంటున్నాడా? ఈ బాణపూర్కేం తట్టట్లేదే. తప్పదు, వీడిని ఫాలో అవుదాం. అరే బడికెళ్ళే పిల్లలాగా ఎంత ప్రశాంతంగా శ్రద్ధగా బుద్ధిగా ఉన్నారో. వీళ్ళు ఓకే, కానీ వాళ్ళున్నారే. సార్ ఇక్కడేమైంది? ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. ఈ సమయంలోనే మన మైండ్ చురుగ్గా ఉండాలి. ఇక మీద మనం చేయాల్సింది చాలా ఉంది. అయితే మనం ఇంతవరకు ఏమీ చేయలేదా సార్? అయ్యో, నువ్వు నోరు మూసుకుని ఫాలో మీ. సార్ నా పేరు ఫీలో మీ. ఏంటి ఫీలో మీ? మరిచిపోతే ఒట్టు ఫాలో మీ. Coughing hand in Swahap. ఒక బిస్కెట్ ప్యాకెట్ కోసం అంత డబ్బు తీస్తావా? లోపల పెట్టు. నీకు చిల్లర ఇచ్చానుగా, అందులో తీసుకో. డబ్బు డబ్బు, ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడతారేంటి? అది ఎక్కడికి పోతుంది? అంత దూరం వెళ్తున్నావే, టిఫిన్ తింటావా, వాటర్ బాటిల్ తీసుకుంటావా అని అడగకుండా ఎప్పుడు చూసినా డబ్బు గురించే మాట్లాడతారేంటి? ఇది ఏమైనా జైలా? ఏదో మన చుట్టూ దొంగలే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. విసుక్కోకరా, ఇక మీద డబ్బు గురించి మాట్లాడను, వెళ్ళి బిస్కెట్ కొనుక్కో. అలా అన్నారు, బాగుంది. థ్యాంక్ యూ. వెళ్దామా? ఓకే. హే శ్రీ సిస్టర్, ఇక్కడేంటి? ఇండియాకి వెళ్తున్నాను. నేను ఇండియాకే వెళ్తున్నాను గురుజీ. శ్రీ సిస్టర్ నాకు బాగా తెలుసు. మంచిదైంది, వీడు మనిషేనండి బీరువా సైజు, కానీ మెదడు జీరో సైజు. ఒట్టి అమాయకుడు, చాలా మంచోడు. 15 ఏళ్లుగా సంపాదించుకున్న డబ్బు వీడి దగ్గరుంది, ఇప్పుడు ఇండియాకి వెళుతున్నాడు. వీడిని వీడి డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఏంటి సార్, శ్రీకి బ్రదర్ అంటే నాకు బంధువేగా, నేను చూసుకుంటాలేండి. చాలా థ్యాంక్స్ అండి. ఏం దిగులు పడకండి, నేనున్నంత వరకు అమ్మకి వాటి డబ్బుకి ఏ ఇబ్బంది రాదు. చాలా సంతోషం అమ్మా, నా దిగులంతా పోయింది. గురుజీ ట్రైన్కి టైం అయింది, నేను బయలుదేరతాను. రే ఉండరా బాబు, వీళ్ళు కూడా వస్తారు, బ్యాగ్ జాగ్రత్త. నేను చూసుకుంటాను, అది నా బ్యాగే అనుకోండి. యూ డోంట్ వరీ. తెచ్చేశారు, నాకు ఏడు పాగలేదు. సారు నా కథ విని ఏడుతున్నాడు. ఏడవట్లేదు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు.